పిల్లల అభివృద్ధినే తమ భవిష్యత్తుగా భావించి మురిసిపోతాడు తండ్రి. ఎన్ని కష్టాలు పడినా ఇబ్బందులు ఎదురైనా అనునిత్యం పిల్లల అభ్యున్నతికై తపిస్తాడు. అలాంటి కోవకే చెందుతారు నారా ఖర్జూరనాయుడు. కుమారుడు ఉన్నత స్థానంలో ఉన్నా సరే అతి సాధారణ రైతు జీవితాన్నే గడిపారాయన. ఫాదర్స్ డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూరనాయుడు జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఫాదర్స్ డే సందర్భంగా ఒక గొప్ప తండ్రి గురించి ఇప్పుడు తెలియజేయబోతున్నాం. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన క్రమశిక్షణగా పెరగడమే కాకుండా తన పిల్లలను క్రమశిక్షణకు మారుపేరుగా పెంచాడు. డబ్బుకు లోటున్న ఆత్మాభిమానానికి మాత్రం ఎలాంటి లోటు రానివ్వలేదు. అలాంటి గొప్ప తండ్రికి పుట్టిన వ్యక్తి రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాడు. ఇప్పటికే అర్థమయ్యింటుంది ఆ తండ్రి ఎవరో. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని మారుమూల కుగ్రామం నారావారిపల్లి. ఇక్కడి గ్రామస్తులు వ్యవసాయం తప్ప మరే విషయాలు పట్టించుకోరు. అలాంటి కుగ్రామం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మస్థానంగా అవుతుందని ఎవరూ ఊహించలేదు. దేశ రాజకీయాలనే శాసించిన గొప్ప నేతను అందిస్తుందని భావించలేదు. ఆ నాయకుడే నారా చంద్రబాబు నాయుడు. ఆయనను అంత ఉన్నత వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దిన ఘనత తండ్రి ఖర్జూరనాయుడుకే దక్కుతుంది. నారావారిపల్లిలో ఉన్న 4 ఎకరాల భూమిని సర్వస్వంగా భావించిన మనిషి ఆయన. సూర్యుడు ఉదయించకముందే సద్దన్నం భుజాన వేసుకుని పొలానికి వెళ్తే పొద్దుపోయేదాకా కాయకష్టం చేసి పంట పండించడమే ఆయనకు తెలుసు. వ్యవసాయ పనుల్లో ఆయన సహధర్మచారిణి అయిన అమ్మన్నమ్మ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించేవారు. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు ఖర్జూరనాయుడు. ఈ మధ్య రాజకీయ విమర్శల్లో చంద్రబాబు నాయుడు తండ్రిని కూడా అధికార పార్టీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఖర్జూరనాయుడుపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం ప్రస్తుతం ఒక తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఖర్జూరనాయుడు జీవిత విశేషాలను తెలియజేసే ప్రయత్నం టీవీ 5 చేస్తోంది. ఖర్జూరనాయుడు అమ్మన్నమ్మ దంపతులకు 4 సంతానం. పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు, తరువాత కనుమూరి రాజేశ్వరి, కనుమూరి హైమావతి. తాను రైతే అయినప్పటికీ తన పిల్లలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉండాలని భావించారు ఖర్జూరనాయుడు. చిన్నప్పటినుంచే క్రమశిక్షణతో పిల్లలను పెంచారు. ప్రభుత్వ పాఠశాలలకు పంపి చదివించారు. చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించారు. ఆత్మాభిమానంతో బతకాలని చిన్నతనంలోనే జీవిత పాఠాలను బోధించారు. అలా తండ్రి సూచనలతో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తమ్ముడు, చెల్లెళ్ళు కూడా క్రమశిక్షణతో పెరిగారు. ఎస్వి యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి యూనియన్ నాయకుడిగా వ్యవహరించేవారు చంద్రబాబు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ఇదే విషయం తండ్రి ఖర్జూరనాయుడుతో చెప్పినప్పుడు ఆయన కాదనలేదు. ఏ రంగంలోకి వెళ్లినా ఆత్మాభిమానం చంపుకోకుండా 10 మందికి సేవ చేయాలని అన్నారు. హైదరాబాద్కు మారిన తరువాత తండ్రిని తనతో రమ్మని కోరారు చంద్రబాబు. అయితే ఖర్జూరనాయుడు మాత్రం తాను ఉన్న ఊరిని, వ్యవసాయాన్ని వదిలే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. తాను బతికున్నంతకాలం కాయకష్టం చేసి భార్యను పోషించుకుంటానని, నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలని కొడుక్కి చెప్పారు ఖర్జూరనాయుడు. అనంతరకాలంలో మంత్రిగా చంద్రబాబు సమర్థతను గుర్తించారు ఎన్టీఆర్. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చంద్రబాబు ఉండడంతో అదే రంగంలో ఉన్న ఎన్టీఆర్ ఆయనతో తరచూ కలిసేవారు. ఇదే క్రమంలో తన కుమార్తె భువనేశ్వరి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పారు చంద్రబాబు. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి తనతో బియ్యం అందుకునేందుకు వస్తుండడంతో ఆనందంగా ఒప్పుకున్నారు ఖర్జూరనాయుడు. వియ్యంకుడు అయినా తన ఊరిని, భూమిని నమ్ముకుని గ్రామాన్ని వదల్లేదు ఖర్జూరనాయుడు. చంద్రబాబు మాత్రం తరచూ నారావారిపల్లికొచ్చి తండ్రి యోగక్షేమాలు తెలుసుకునేవారు. అంతేగాని ఖర్జూరనాయుడు ఎప్పుడూ హైదరాబాద్కు వెళ్లడం కానీ కొడుకు పేరు చెప్పుకొని పైరవీలు చేయడం కానీ చేయలేదు. కొడుకు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఎలాంటి నామినేటెడ్ పదవి ఆశించలేదు.
అడపాదడపా కొడుకు ప్రసంగాలను రేడియోలో వినడం తప్ప ఇతర రాజకీయాలను పట్టించుకునేవారు కాదు. అనంతరకాలంలో అనారోగ్యానికి గురైన ఖర్జూరనాయుడు 1997 సంవత్సరంలో చనిపోయారు. ఆయన మరణానంతరం నారావారిపల్లిలోనే సమాధి నిర్మించారు. ఆ తరువాత మృతి చెందిన అమ్మన్నమ్మ సమాధిని కూడా పక్కనే ఏర్పాటు చేశారు. ఏటా చంద్రబాబు సంక్రాంతి రోజు నారావారిపల్లికి వెళ్లి తల్లిదండ్రులకు నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతి నాడు కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే గత సంవత్సరం సంక్రాంతి రోజు అమరావతి ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఆయన తన స్వగ్రామానికి రాలేకపోయారు. కానీ తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మను మాత్రం ఎప్పుడూ తన మనసులో చిరస్థాయిగా ఉంచుకున్నారు చంద్రబాబు. తండ్రి చిన్నప్పటి నుంచి నేర్పించిన క్రమశిక్షణతో ఇప్పటికీ రాజకీయాలతో కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ తండ్రి నేర్పిన క్రమశిక్షణను గుర్తు చేసుకుంటూనే ఉంటారు చంద్రబాబు. నారావారిపల్లి పొరుగు గ్రామమైన కందులవారిపల్లిలో నివాసముంటున్న చిన్న కుమార్తె కనుమూరి హైమావతి తండ్రి ఖర్జూరనాయుడిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా పలకరించడానికి వచ్చిన టీవీ 5తో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే ఇటీవల వైసీపీ మంత్రులు ఖర్జూరనాయుడు పేరును ప్రస్తావించి దూషించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు దీంట్లోకి దిగిన తర్వాత రాజకీయంలోకి ఆయన ప్రతిరోజు రేడియో పెట్టుకుని వినేవాడు. ఫస్ట్లో టీవీలు లేవు, న్యూస్ పేపర్ చదవలేడు. ఆ పేపర్ చదివించేదానికి వేరే దగ్గర పోయి వాళ్ళ దగ్గర చదివించి వినేవాడు. అంత ఆనందపడేది. అందరం ఇంటికి వెళ్ళాల, మమ్మల్ని దూరంగా ఇస్తే దూరంగా అయిపోతామని. ఎవరిని దూరంగా, నన్ను, మేము అక్క చెల్లిద్దరు ఇద్దరిని ఇంటి దగ్గరనే పెట్టుకున్నాడు. అందరూ ఒక దగ్గర కలిస్తే ఆయనకు ఎంత ఆనందమో. పొలం దగ్గర ఇక్కడ పోయేవాడు కాదు, మేమంతా ఇంటికి వెళ్తే ఆయన ఆనందం చెప్పితే అది చెప్పలేనంత ఉంటుంది. అట్లా పెరిగేది. బట్టల కానించి మాకేది కావాలన్నా, నగలు కానించి, అప్పట్లోనే మాకు నగలు కానీ బట్టలు కానీ ప్రతి ఒక్కటి తీసి పెట్టేవాడు. అని దాని ఎంత చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. మమ్మల్ని ఆ మాదిరిగా పెంచాడు, ఆ మాదిరిగా చూసుకున్నాడు. నారావారిపల్లిలోని పెద్దలు ఇప్పటికీ ఖర్జూరనాయుడిని గుర్తు చేసుకుంటారు. ఆయన సమున్నత వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటారు. గ్రామం ఉందాగా బాగుంటాడు ఆయన. ఏదన్నా ఇప్పుడు టెంగంపేటలో యాదవాళ్ళకి ఏదైనా తగరాదు వచ్చింది, ఆయన చదువు లేదు ఏమీ లేదు, ఆడు ఆయన పిలుచుకో మాతో మధ్యస్థం చెప్తాడు, తీర్పిస్తాడు, ఇస్తాడు. ఇక్కడికాడ తీర్పిస్తాడు. ఇక్కడికాడ ఏదన్నా చేయాలంటే మా పెదనాయన ఇద్దరు దాయాదులు వాళ్ళకి పోటీల మీద కైలు కొన్నారు, బాగా డెవలప్ అయినారు. ఖర్జూర నారా ఖర్జూర నాయుడు ఆ స్థాయికి పిల్లవాడు ఎదిగిన దీనికి ఆయన ఎంత సంతోషపడ్డాడు. ఆ వేళల్లోనే ఆయన ఒక నాయకుడుగా, ఒక గ్రామ పెద్దగా ఇక్కడ రంగంపేట నుంచి భీమవరం వరకు అటు ఆ సందు 10 గ్రామాల్లోనూ ఒక మధ్యస్థం, ఏదైనా ఒక తగాదా వస్తే దానికి పోయి ఆయన నిలబడి చెప్పి దాన్ని ఆ మధ్యస్థాన్ని తీర్చేవాడు. రాజకీయ చదివిత బాగా తెలుసు. ఆయన పిల్లలను ఆయన క్రమశిక్షణగా పెంచి చదివించి ఎంఏ వరకు చదివించాడు. చిన్న అబ్బాయి నుంచి డిగ్రీ వరకు చదివించాడు రామకృష్ణ. ఆయనేమో ఈ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ బాగా ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తులతో ఆయన సంపాదించింది ఒక 15 ఎకరాలు సంపాదించినాడు వలన ఆయన. ఖర్జూరనాయుడు జీవితం మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ ఫాదర్స్ డే సందర్భంగా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తోంది టీవీ 5. కొడుకు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఖర్జూరనాయుడు మాత్రం సామాన్య రైతులా జీవించాడు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావివ్వలేదు. కొంతమంది అధికార పార్టీ నాయకులు ఖర్జూర నాయుడును విమర్శలు చేసే ముందు ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఖర్జూర నాయుడును రాజకీయాల్లోకి లాగడంపై ఆ పార్టీ నేతల్లోనే కాదు నారావారిపల్లిలోని గ్రామస్తుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్ టీవీ 5 నారా.